సో సునీల్ గారు మీ మాటలు వినాలనుంది ఇప్పుడు మాకు. అందరికీ నమస్కారం అండి. పేరు పేరున ఇంకేముంటుందండి, ఈ టైంలో మహాటానికి అందరు అన్నీ మాట్లాడేశారు, ఏది మాట్లాడినా సూస్ కాపీ కొట్టినట్టే ఉంటుంది. అయితే మీ అంటే ఒక ఈరోజు ఈవెంట్కి వచ్చిన తర్వాత మట్టుకి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ఇప్పుడు టాప్ సక్సెస్ రేంజ్లో ఉన్న డైరెక్టర్లందరూ నా సినిమా చూసి నవ్వుకున్నారు. దట్స్ వెరీ హ్యాపీ. నేను నిజంగా అది పూర్వజన్మ సుకృతం హ్యాపీనెస్. అంటే ఏదేమైనానండి, సినిమాకి నేను 100 అనుకుంటాను, అదే నాకు ఎవరన్నా ఏదని చెప్పచ్చు, బాగుంటుంది ఫీల్. కానీ దాన్ని కరెక్ట్గా అందించగలిగేది మెయిన్ దర్శకుడు అండి. టోటల్ ఫుల్ బాడీ దర్శకుడు, ఫేస్ ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు. ఈరోజు ఈ కలర్ సినిమాకి సందీప్ ఫుల్ బాడీ అయితే, తను సుహాస్ కనుక ఫేస్ అయితే, కాలభైరవ హార్ట్ బీట్ అండి. ఆ మ్యూజిక్ నిజంగానే గుండెని తాకుతుంది. నేను ఇన్నాళ్ళ నుంచి అనుకునేవాడిని అండి, జనరల్గా సినిమా మనది మ్యాక్సిమం సినిమాలు రేడియోలో ఎత్తే అర్థమైపోతాయండి. అంటే మోర్ మనది డైలాగ్ డ్రామా ఉంటుంది ఫ్యాక్ట్ అయితే. కొన్ని ఇప్పుడు టైటానిక్ కంటే నాకు లాంగ్వేజ్ రాదు కానీ చాలా బాగా నచ్చింది. మేనే ప్యార్కియా హిందీ రాదు, చాలా బాగా నచ్చింది. టైటానిక్ చెప్పరా స్టోరీ అంటే చెప్పలేము, అది చూడాలి. సినిమా అంటే విజువల్ మీడియా కదండి. అంటే వాళ్ళు రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ ఎంత అంటే అంత ఇన్స్పైర్ చేశారు ఫ్యాక్ట్. లాంగ్వేజ్ రాకపోయినా అర్థమైపోయింది నాకు. జనరల్గా నేను ఒకటి బిలీవ్ చేస్తానండి, ఇందాక వయోలిన్ వాయించడానికి నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ప్రతి ఆర్ట్ వెనకాల, ప్రతి క్రియేషన్ వెనకాల పెయినే ఉంటుందండి. పెయినే మనకి నెక్స్ట్ గెయిన్. అంతే, కష్టమే సుఖం, సుఖమే కష్టం. మనందరికీ ఎంతో కష్టపడతాం సినిమాల్లో, అందరూ అనుకుంటారు. ఎందుకంటే ఈ ఫంక్షన్ అది చూసారే సినిమా వాళ్ళు, మరీ హ్యాపీగా అదంతా లగ్జూరియస్ అంతా ఫంక్షను అది చాలా బాగున్నారు. అబ్బే, మనకి ఇది ఒక్కటే చిన్న రిలీఫ్ అండి. మనం ఇన్ని నెలలు కష్టపడిన దానికి ఈ స్టేజ్ మీద జస్ట్ 1 అవర్ రిలీఫ్ అంతే మనకి. మొత్తం ఈ నెలలు అన్ని నెలల కష్టము పోతుంది. చాలా కొన్ని సినిమాలు మటుకండి, ఇప్పుడు 5-స్టార్ హోటల్లో మనకి వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మంచి నీట్గా అరేంజ్ చేస్తారండి, లైక్ క్యాన్వాస్ మూవీ లాగా. కష్టం అంతా కిచెన్లోకి వెళ్తే తెలుస్తుంది మనకి అక్కడ ఎలా ఉందో. కిచెన్ ఇలా ఉండదు. ఆ కిచెన్లోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కిక్ చూడలేరు. ఏ రోజైతే గొప్ప సినిమాలు తీస్తామో, గొప్ప సినిమాలు చేస్తామో, గొప్ప సినిమాలు నటిస్తామో, గొప్ప పేరు వస్తుందో, తర్వాత మనం సినిమా ఎంజాయ్ చేయలేము. ఏ రోజైతే మనం గొప్పవాళ్ళం కాదో అప్పుడే సినిమా ఎంజాయ్ చేస్తాం. సో కిచెన్లో కూడా ఎంజాయ్ చేసానండి ఈ సినిమా. చాలా కొన్ని సినిమాలు అండి నేను చేసినప్పుడు, నువ్వు వస్తానంటే నేను ఎద్దంటే చేసినప్పుడు ఇంటికి వెళ్ళి చెప్పేవాడిని. కొన్ని సినిమాలు లొకేషన్లో ఎంజాయ్ చేస్తాం, అంటే కిచెన్లో వండేటప్పుడు కూడా సరదాగా ఎంజాయ్ చేసామంటే ఇంకా డిష్ ఎంత బాగుంటుంది. చాలా అండి, జనరల్గా కమర్షియల్ ఎలిమెంట్స్ ప్లాన్ చేయవలసి వస్తుంది. కొంతమంది ఓకే ఇదే సేమ్ కథకి వేరే స్టార్ ఎవరన్నా చేస్తే ఆ ఫ్యాన్స్ కోసమనో లేదంటే వాళ్ళ స్టార్డమ్ కోసమనో ఏదో ఒకటి మనం కొంత అరేంజ్ చేయవలసిన ఐటెం ఉంటుందండి. అరేంజ్డ్ థింగ్స్ ఉంటాయి చాలా పెద్ద పెద్ద హిట్ సినిమాలు కూడా మీరు చూస్తారు ఇప్పుడు అది. కానీ నవ్వే డేస్లో ఆ అరేంజ్డ్ థింగ్స్ చూసి 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 ఎలా చెయ్యాలి అని డైలమాలో ఉన్న టైంలో అసలు జరిగే కథలో ఎలిమెంట్సే ఎలివేట్ చేశాడండి, దాన్నే ఐటెంలా చేసాడు. ఐటెం అరేంజ్ చేయడం కాదు, ఈ సీన్నే ఐటెం చేసేయచ్చు రియల్గా అని. రీసెంట్గా నేను మన ఆయన ఉన్నారు కదండి సుసీంద్రన్ గారు సినిమా చేసి వచ్చాను 10 డేస్ మధురైలో. ఆయన చాలా న్యాచురల్ డైరెక్టర్గా పేరు ఆయనకి సుసీంద్ర. నా పేరు శివ అండ్ పల్నాడు డైరెక్టర్ ఆయన. ఆ బ్యాచ్ చాలా అందరినీ చూసా. అక్కడికి వెళ్ళి నువ్వు మాట అన్నాను, సార్ జస్ట్ మీకంటే ముందు నేను అక్కడ మా తెలుగులో ఒక అతను చూస్తాను, మీరేం కంగారు పడకండి, ఇప్పుడు మొత్తం అంతా ఆల్రెడీ మొత్తం అంతా జనరేషన్ మారింది మాకు అక్కడ. మీరు ఎంత రాగా తీస్తారో మీకు పోటీగా రాగా తీయగలరు, అంత రియల్ వీళ్ళు వచ్చారు మేకర్స్ అని అన్నాను.